हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजय्स हारिका मैजिकल स्टार्स। ईरोजु आलू बीन्स कर्री एला तयारु चेसुकोवालो चूद्दाम। दीनिकोसम मुंदुगा फ्रेंड्स, मी अंदरिकी ओक स्मॉल रिक्वेस्ट, मीरु गनुक फस्ट टाइम मन चैनल नी विजिट चेस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवटम मर्चिपोवद्दु। बीन्स नी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी साल्ट वेसुकोनी उडिकिंची पक्कन पेट्टुकोवाली। ఆలూని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంకా జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ ని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి। వీటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి। తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలూని అందులో వేసుకోవాలి। మీరు కూడా ఈ ఆలూ బీన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా మీ టేస్ట్ కి సరిపడే salt వేసుకొని ఆలూ ముక్కలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఆలూ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్ ముక్కలను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ముక్కలు ఉడికే లోపల దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం। దీని కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి। ఈ మసాలా అంతా కర్రీకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులో ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి పౌడర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలా 5 టు 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ బీన్స్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన వారంలో కనీసం ఒక్కసారి తీసుకున్నా మనకి చాలా మంచిది। ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీ అండ్ యమ్మీ అయిన ఆలూ బీన్స్ కర్రీ రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, సీ యూ ఫర్ నెక్స్ట్ టైం।